తప్పండి, అమ్మాజీ గారు పేట అంతా ఉట్టేస్తున్నారు, తప్పండి. అది వరుస మున్సిపాలిటీ వాళ్ళు ఉండటం ఎప్పుడు చూడలేదా? అయ్యో పోయి, ఆవిడ మీద పనిమనిషి అనుకున్నావా? అందంగా ఉడవడానికి ఆవిడ ఏనాడైనా వంగిందా? వంగి ఇల్లు వచ్చిందా? ప్రాక్టీస్ లేకుండా బజార్ అంతా పరిశుభ్రంగా ఉండమంటే ఎలా? ప్రాక్టీస్ చేస్తే ఇదిగో రే పెన్నికల్లో అమ్మాజీ గారి పేరు కనపడ్డ, పాపాజీ గారి పేరు కనపడ్డ, వదలకుండా గుద్దాలి ఓట్లు. అమ్మాజీ గారు అక్కడ పిల్లలందరూ స్నానం చేస్తామని గొడవ చేస్తున్నారు, ప్రోగ్రామ్ మార్చండి. రండి ఇవ్వండి, ఇవ్వండి, రండి రుద్దండి, బాగా రుద్దండి. పిల్లలు బాతుల్లాగా తెల్లగా నిగనిగలాడే వరకు రుద్దండి. రుద్దుతున్నాం బాబు, రుద్దుతున్నాం. నువ్వు మమ్మల్ని రుద్దుతేట, నీ రుద్దురికి మా పొట్టుడిపోతుంది. ఎన్నాళ్ళైందో వెదవుల సాణక్యం. ఇలుకం కంటే ఎక్కి తోమిన రంగు మారట్లేదు. నీ మొహాన్ని ఓటు హక్కు కూడా లేదు. నన్ను రుద్దమంటావా? మగ్గుతో కొడతాను. అమ్మాజీ గారు అంటే ఏమనుకున్నావు? ఆడదాన కరుణాలు. ఏ పిల్ల, నువ్వేంటి, నీ కొంపు కూడా తగలడిందా? ఇప్పుడు వేయిస్తే సాయంతో ఇల్లు తగలబెట్టుకుంటాను. 1000 రూపాయలు కావాలంటే నన్ను అడుగు, అంతేగాని లంచాలు వసూలు చేసి కట్టిన ఇల్లు తగలబెడతావురా? ముష్టిలో ముష్టి తీసుకుని పోయా. సాటి ముష్టివాడు చెప్తున్నాడు. విను నాన్న, ఇట్లు బిడబెచ్చావు. మా రాజులకి ఆగండి, జైలు కొట్టాల్సింది నాకు కాదు, కాలిపోయిన నిన్ను బాగు చేసి తిరిగిచ్చిన అమ్మాజీ గారికి. అమ్మాజీ గారికి ఏ దగాకోరకి చేజేలా. ఎవరు? ఈవిడ దగాకోర. అవును, ఈ ఏరియా మొత్తం మా సొంతం చేస్తానని 10 లక్షల రూపాయలు తీసుకుంది. ఎవరు? నేనా? నువ్వే. గుడిసెలు ఖాళీ చేస్తానన్నావు, పక్క ఇళ్ళు కట్టించావు. ఏమిటి ఏమిటి నీ స్ట్రీట్ ప్లే? అత్తమాజీ, మీకు మంచి పేరు రావడం ఇష్టం లేక మీ మీద బురచ్చాలని చూస్తున్నారు. ఇక మీరు తెరవడాల్సిందే. టేకి తీసి అనుకుంటే లాభం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పేసేయండి. ఆగిపోయావే, నిజం చెప్పే ధైర్యం నీకెక్కడిది? చూసారా చూసారా, వాడు మిమ్మల్ని ఎంత మాట అన్నాడు. మీరు నిజం చెప్పేసి వాడిని అరెస్ట్ చేయించండి. పేపర్లు ప్రజలు అందరూ మిమ్మల్ని పోడుతారు. కలెక్టర్ గారు, 5-స్టార్ హోటల్ కట్టడానికి ఈ ఏరియాని మీతో శాంక్షన్ చేయించమని వీళ్ళు నన్ను అడిగారు. 10 లక్షలు లంచం ఇస్తామని కూడా చెప్పారు. నేను ఒప్పుకోలేదు. నన్నేం చేయలేక ఇక్కడున్న ఇళ్ళన్నీ తగలబెట్టేశారు. ఎస్పీ గారు విన్నారుగా? ఎస్పీ గారు, వీళ్ళు చేసిన నేరానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, వెంటనే అరెస్ట్ చేయండి. అమ్మాజీ, జోడు పాములు మా సింబల్. ఈ జోడు పాముల నుండి ఏనాటికైనా కీడు తప్పదు. ఈరోజు చాలా శుభదినం. కార్మిక మంత్రి గారు మన కాలనీకి రావడం, కలెక్టర్ గారు మనందరికీ పట్టాలు పంచాలనుకోవడం చాలా ఆనందించవలసిన విషయం. ప్రతి సంవత్సరం మన పట్టణంలో అనేక రంగాల్లో సేవలు చేసిన మహిళలకు ఉత్తమ సేవా పథకం అందించడం మన కార్మిక మంత్రి గారు ప్రవేశపెట్టిన సాంప్రదాయం. ఈ సంవత్సరం కూడా అనేక రంగాల్లో అనేక సేవలు చేసిన స్త్రీమూర్తుల పేర్లు మంత్రి గారికి సూచించాం. ఇప్పుడు ఉత్తమ సంఘ సేవిక బిరుదుకి అర్హురాలైన స్త్రీమూర్తిని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాం. ఆమెను చూస్తే మనసున్న ఎవరికైనా అమ్మా అని పిలవాలనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో అనురాగానికి, ఆమె పాదాలకు నమస్కారం చేయాలని. ఇప్పుడు ఆ స్త్రీమూర్తి పేరు మంత్రి గారే ప్రకటిస్తారు. వాసిరెడ్డి శారదాదేవి గారు. మీరా? నేనెవరో అనుకున్నాను. ఆపండి, ఏం ఘనకార్యాలు సాధించిందని ఆవిడ గౌరవిస్తున్నారు. ఏ అర్హత ఉందని ఆవిడకి ఉత్తమ సేవా పథకం అందిస్తున్నారు? ఏ అర్హత? ఆవిడ పేరు వినగానే ఈ జనంలో నుంచి వచ్చిన స్పందన తరద ఆవిడ గౌరవించడానికి, ఆవిడను చూడగానే ఈ జనం సంతోషంతో పెట్టిన కేకలు చప్పట్లు తలవ ఆవిడ అర్హత నిర్ణయించడానికి. కలెక్టర్ గారు, ఆవిడ చరువ కప్పి పట్టాలు చేర్చివ్వండి. అల్లుడు గారు, సన్మానం జరగడానికి వీల్లేదు. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? మీరు జిల్లా కలెక్టర్, మీ అత్తగారికి పియరా, పట్టాలు ఇవ్వండి. అల్లుడు, మీకే చెప్పేది. క్షమించండి అత్తగారు, దయచేసి 10 మందిలోనూ నా పరువు తీయకండి. అమ్మాజీ గారు, మీరు ఇక్కడ గొడవ చేయదు. మీకు ఇష్టం అయితే ఉండండి. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. వెళ్ళకపోతే వెళ్ళకపోతే వెంటబడి తరిమి తరిమి కొడతామండి. రామ్మా, పెంచి వెళ్ళిపోదాం. అమ్మా శారదమ్మ గారు, నన్ను గుర్తుపెట్టారా? ఎవరు బాబు మీరు? 40 ఏళ్ల క్రితం మీ ఇంట్లో నారాయణ అని ఒకతను పనిచేసేవాడు, గుర్తుందమ్మా? అవును. నేను ఆయన కొడుకునమ్మా. నేను ఈరోజు ఈ మాత్రం ఎదిగానంటే దాని కారణం మీరేనమ్మా.
మీ చేతుల మీదుగా వారికి పట్టాలి. ఇవ్వండి మామాజీ. అమ్మా మీకు ఒక బాబుండాలి కదమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తప్పకుండా అతను చాలా గొప్పవాడై ఉంటాడు. నిజమే మంత్రి గారు, ఆమె కొడుకు ఆమెకు అందనంత గొప్పవాడయ్యాడు. పెళ్లి చేసుకుని అమ్మనే మర్చిపోయాడు. అమ్మ ఇచ్చిన బ్రతుకుని అత్తకు తాకట్టు పెట్టిన మహా మేధావి సార్ అతను. ఎవడమ్మా నేతుడు? ఆ దౌర్భాగ్యాన్ని నేనే మంత్రి గారు. ఈ తల్లి కొడుకునై పుట్టి ఏ స్థితికి దిగజారిపోయానో మీరే చూశారు. నా పాపానికి పరిష్కారం లేదు. ఈ జీవితాన్ని ముగించడం ఒక్కటే దారి. అయ్యా మీరు బ్రతుకుండగానే మీ కర్మకాండ మీరే జరిపించుకుంటున్నారా? అవునండి, ఈ రోజుతో కంచు కట్ల రఘురామయ్య చచ్చిపోయాడు. వాడి బానిస జీవితానికి ఇక్కడే నీళ్లు వదిలేస్తున్నాను. బాబు 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 బాబు, ఏమిట్రా ఏమిట్రా ఇదంతా? కన్న తల్లిని క్షోభ పెట్టినందుకు నాకు నేను విధించుకున్న శిక్ష అమ్మా ఇది. ఈ రోజుతో కంచు కట్ల రఘురామ చచ్చిపోయాడు. నీ బిడ్డ వాసిరెడ్డి రఘురామగా మళ్ళీ జన్మెత్తి ఇప్పుడే కళ్ళు తెరిచానమ్మా. ఎన్ని జన్మలెత్తినా నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరే అర్హత నాకుందామ్మా. ఎందుకు లేదు బాబు, ఇన్నాళ్ళు నువ్వు నాకు దూరంగా ఉన్నా నా మనసుకు దగ్గరగానే ఉన్నావు. ఆ దేవుడు నాకు అన్యాయం చేయలేదు, మళ్ళీ నిన్ను నా దగ్గరకు చేర్చాడు. నన్ను నీ దగ్గరకు చేర్చింది ఆ దేవుడు కాదమ్మా. నీ దగ్గర గోరుముద్దలు తింటూ నీ ఒడిలో అల్లారుముద్దుగా పెరిగిన నా మేనలుడే నన్ను మార్చాడమ్మా. మామయ్య, అమ్మమ్మ బాధ చూడలేక నిన్ను మార్చి ఆవిడ దగ్గరకు చేర్చాలనే ప్రయత్నంలో నిన్ను చాలాసార్లు బాధ పెట్టాను. లేదురా, లేదు, నువ్వేం చేసినా మంచి కోరిక చేసి దూరమైన మనుషులు నీ దగ్గరకు చేర్చావు. ఇదిగో చెట్టమ్ముగుడా, కథ అయిపోయింది అనుకోకు. మీ మామగారు మారిపోగానే ఎత్తును కూడా దించేయకు. ఇంకా మా అమ్మమ్మది భర్తం పట్టాలి. నేను మర్చిపోతానా? నువ్వు సై అను ఈ జక్కవాడి జబర్దంగా ఏంటి చూపిస్తా. సై సై సై, వెరీ గుడ్ అల్లుడు, మొత్తానికి అదరగొట్టేశా. మీ ఇంట్లో అడుగు పెట్టే హక్కు మీకు లేదు. ఓ సో సత్తమ్మజీ, మీ బోడి ఆస్తుల కోసం ముష్టి హక్కుల కోసం రాలేదు, మా పెళ్ళాల కోసం వచ్చాం. ఏమంటారు మాగారు? అది మగాడి మాట అంటే చాలు ఆపండి. మీరు రమ్మంటే రావడానికి, నా కూతురు మనవరాలు మీ పెంపుడు గుర్రాలు కాదు. నా సూపర్ పెళ్ళావా, జక్క మొగుణ్ణి జెంట్లమెన్ లా అడుగుతున్నాను. రాను 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 రావా. ఎక్కడికి? వాడు జట్కవాడు. అయినా జెంట్లమెన్, నా మొగుణ్ణి జట్కవాడు అన్నావో అయిపోద్ది. పదా అల్లుడు, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చా. అలాగే విన్నావుగా, ఈ కూతురుకున్న జ్ఞానం నీకు కూడా ఉంటే మర్యాదగా నాతో వచ్చి. నీతోనా? పెళ్ళం కావాలనుకుంటే నువ్వే ఇక్కడ పడుండు. విన్నావా, అది నా కూతురు, దానికి నా రక్తాన్ని పంచాను. నీ పడుబుద్ధులు కూడా పంచావు. మా అమ్మ తిట్టే ధైర్యం నీకెక్కడిది? నన్నే కొట్టావా? మామాజీ, కంచు కట్ల గారు వంశం, కసాయి దెబ్బ పడాలి గానీ కలెక్టర్ దెబ్బ సరిపోదు. ఇంకోటి బీకో. అలాగే అల్లుడు. చాలండి బాబు చాలు, పుద్దొచ్చింది పుద్దొచ్చింది. ఈ పని మీరు ఎప్పుడో చేస్తుంటే బుద్ధిగా మీ భార్యలో పడుండేదాన్ని. కాదండి, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వెరీ గుడ్, వెళ్ళొస్తానమ్మా. బాబు, అల్లుళ్ళకి అల్లుడు అనిపించావు. మీరంతా వెళ్ళిపోయిన తర్వాత నేను మాత్రం ఇక్కడ ఏం చేస్తాను? కిరణాల్లో జెండా కర్రలాగా నేను మీతోనే వచ్చేస్తా. వచ్చేదాకా వంట చేసి పెడతా. మీరెక్కడికి? నువ్వు ఎక్కడికి రావో అక్కడికి.
అది శ్మశానమైనా సరే తుండు కొట్టేసి పడుకుంటుంది. తెలుపుతారా, నేను కూడా మీతోటే వస్తా. అక్కడ కూడా ఎందుకు? ఏం బాబు, నేను కన్నా మీతో వస్తున్నాము. అరే లాపం, ఈ ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళగా బతికారు, ఆడవాళ్ళు మగవాళ్ళగా బతికారు. నువ్వు ఎక్కడవే ఆడా మగ కాకుండా నిజంగా బతికావు. నువ్వు 2-in-1 గాడివే, ఎక్కడైనా బతికేస్తావురా. నన్ను వదిలి అందరూ వెళ్ళిపోండి, వెళ్ళండి. నా గౌరవాన్ని పౌరుషాన్ని ఎగతాళి చేసే వాళ్ళు ఎవ్వరి ఇంట్లో ఉండరక్కర్లేదు. నా అనుబంధాన్ని, రక్త సంబంధాన్ని ఇప్పుడే తెగదంపులు చేసుకుంటున్నాను. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఈ కంచుకట్ల అమ్మాజీ ప్రాణాలతో ఉన్నంత వరకు ఎవరికి తలవంచి మాత్రం బ్రతకదు. ఓ మాట చెప్పనా, అటు ఇటుగా నన్ను చూస్తే నీ లోకం జారి పడుతుందేమో గాని మొగుడిటి పట్టి నిన్ను మాత్రం గౌరవించదు. ఇదిగా ఈ ఆస్తులు అంతస్తులు నిన్ను కాపాడవు. జైలుకు పంపించావు, పెద్ద విలన్ని చేశావు. తప్పుతాడనుకున్నావా? లేదు, ఇప్పుడు మా అన్నగారు స్టైల్ మార్చారు. తీసుకురండి. అవునమ్మాజీ గారు, లంతం తీసుకుని పనిచేయడం నేర్పించింది మీరే. ఆయన లంతం ఇచ్చాడు, వెంటనే మీ మీద భక్తి తగ్గి ఆయన భజనలో పడ్డాను తప్ప. అంతేగా, నీ పాపాజీని ఈ బిళ్ళ పిక్చర్కిచ్చి పెళ్లి చేసుకుంటే గుండ్రని పండంటి బిడ్డని కనిపించి నీ ఊళ్ళో పడేసుకుంటేవాడు. వాడు గుయ్యో గుయ్యోమని నీ ఊడి తెలిపేవాడు. మొగుళ్ళ కళ్ళ ముందే మీ చేత తెల్ల చీరలు కట్టించి విధవా మహోత్సవానికి ఏర్పాట్లు చేశారు తీస్తే భగవాన్ గారు. నాకేం పర్వాలేదు, ఆ భగవాన్ మనుషులు వచ్చి ఇంట్లో అందరినీ కొట్టి అమ్మగారు వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. మీరు త్వరగా వెళ్ళండి.
మత్తుగాడు వస్తున్నాడు. వాణ్ణి మిమ్మల్ని చిత్రహింసలు చేసి చంపుతాను. అల్లుడు! బాబు! అందరం కలిసాం అంతే. బయట నీ కూడా నా కూడా కనపట్టలేదు. ఇడిపోయి ఎత్తుకున్నావు కదా. అసలు ఆ వాడుకోవడం కెళ్తే పాడుకోవడం కెళ్తే నీకెందుకు టేకిటీ జరుకో? ఏంటి టేకిటీ జరుకునే నా తుండు? వీళ్ళిద్దరు కూడా కొండల మీద డాన్స్ వేసేదాక టేకిటీ జరుకునే ప్రసక్తే లేదు. నువ్వు డాన్స్ వేసేదంటరా?